అరే వా ఏందేడు గాల్లో ఈయనడమ్మ మొన్నొక్కడు ఎయిర్పోర్టుకు లేటుకు వచ్చి విమానం అందదేమోనని ఎయిర్పోర్టులో బామ్ముందని ఫోన్ చేసి అందరిని ఆగం పట్టించిండు అంతకుముందు ఒకడు గిట్లని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాబు ఉందని పరిచయం చేసిండు ఈ గిట్ల నెలకు నాలుగైదు జాగాల ఎవడో ఒకడు గిట్ల ప్రాంగ్ చేసుడు తర్వాత ఏ చానుడు కామన్ అయిపోయింది మరి గవి జూషి ఇన్స్పైర్ అయినట్టుండు హైదరాబాద్లో ఉన్న టీసీఎస్ కంపెనీలో పనిచేసే ఎక్స్ ఎంప్లాయీ ఒక ఆయన మరి ఎవరితోటి పంచాయతీ పెట్టుకుని బంద్ బందైనా తెలియదు కానీ పొద్దుపొద్దుగానే టీసీఎస్ ఆఫీసులో బాంబు పెట్టినామని ఫోన్ చేసిండు ఇక చూడూర్రీ ఆఫీసులో వాళ్ళంతా ఉరుకులు పరుగుల మీద బయటకు వచ్చిండ్రు పోలీసు దిగిర్రు ఆఫీస్ అంతా గాలి గాలిచ్చిర్రు గాని బాంబు జాడ దొరకలేదు ఇది ఎప్పుడు ఆగంగాడి చేసినా కాలని గుర్తించి బొగులు పడేది లేదని అందరినీ లోపలికి దోలిచ్చిర్రు అయితే ఫోన్ వచ్చిన నంబర్ తోటి వాడిని ట్రేస్ చేస్తే వాడు ఇంతకుముందు సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో పనిచేసినా పోయిన పాత ఎంప్లాయని తెలియదట బడవే ఇంత భయపెట్టిస్తావురా బద్మా చూడా నీ బొక్కలు ఇరుస్తాం బిడ్డా అని పోలీసు వానికి వార్నింగ్ ఇచ్చిర్రట చూడుర్రీ పాత తీర్ల మీద ఫ్రస్ట్రేషన్ తీసుకున్నట్టు ఆ పాత ఎంప్లాయిట్ల పగ సాధించు కానీ సుంటల మీద గట్టి సెక్షన్ల కింద కేసులు పెడితే తప్ప ఇంకొకడు ఇట్లా చేయడు లేకుంటే ఎందుల్లా వాళ్ళ రాక్షసానందానికి ఎంతమంది పర్షానైతురు కదా